వాళ్ళకి ఆశలు చూపించి ఆశలు పెట్టి చిన్న పిల్లలకిన చాక్లెట్ బిస్కెట్ ఆశమెట్టిగా నీకు ఇల్లు ఇస్తా నీకు నిరుద్యోగి ఇస్తా నీకు రుణమాఫీ చేస్తా అని ఇటువంటి పలు రకాల స్కీములు అనౌన్స్మెంట్ చేయడం వాటిని రద్దు చేయడం మళ్ళీ కొత్త తలకెత్తుకోవడం అంటే తెలంగాణ కోసం యావత్ తెలంగాణ సమాజం సంఘటితమై కొట్లాడింది వందల మంది ప్రాణత్యాగం చేసింది ఇటువంటి పరిపాలన కోసం కాదు ఏదో గొప్పగా ఉంటుంది ఎట్లయితే భారతదేశంలో మహాత్మా గాంధీ గారినటువంటి రామరాజు వస్తా అనుకున్నారో ఇలా బంగారు తెలంగాణ అన్నారు కానీ బంగారు తెలంగాణ కొందరికి పరిమితం అయిపోయింది పాలించేవాళ్ళు తెలంగాణ ద్రోహులకు దుర్మార్గంగా జరుగుతూ ఉంది కాబట్టి 100% ఈ ప్రభుత్వాన్ని బొందబెట్టాల్సిన అవసరం ఉందని 4 సంవత్సరాల క్రితమే మేము ఎదురు జెండా ఎగరేయడం జరిగింది అంటే ధిక్కరించడం జరిగింది స్థానిక సంస్థ ఎన్నికలని ఈనాడు చాలామంది ఒక్క బీఆర్ఎస్ నుంచే కాదు బీఆర్ఎస్ నుంచి అయినా ఇతర పార్టీ నుంచి అయినా బీజేపీ నుంచి అయినా అన్ని పార్టీలో చాలామంది మసులుకుంటా ఉన్నారు రక్తం ఉడుకుతూ ఉంది అంటే వాళ్ళు పెట్టినటువంటి బాధలు కావచ్చు అవమానాలు కావచ్చు కళ్ళనీళ్ళు వచ్చే పరిస్థితి చాలామంది ఇప్పటి కొందరు బయట పడతలేరు ఇంకా కొంత సమయం పడుతుంది 100% వీళ్ళందరినీ కూడా సంఘటితం చేసి ఎట్లయితే తెలంగాణ ఉద్యమం కోసం యావత్ తెలంగాణ సమాజం సంఘటితమైందో అన్ని వర్గాల ప్రజలు ఒకటేనరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉద్యోగులు విద్యార్థులు యువకులు మహిళలు మహిళా సంఘటన ఎట్లా సంఘటితమైందో అలాంటి మళ్ళుగా మరో సంఘటిత శక్తి ఏర్పడాల్సిన అవసరం ఉంది ఈ పార్టీని బొందబెట్టాల్సిన అవసరం ఉంది నిజమైనటువంటి అమరవీల కలలు సాకారం కావాల్సిన అవసరం ఉంది ఎందుకు చెప్పాలి అబద్ధాలు మోసాలు ఎందుకు చేయాలి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 2014 అధికారం రాకముందు చాలా సంఘటనలు ఉన్నాయి ఒకటి ఎటువంటివి అంటే ఆనాడు 1 లక్ష రూపాయలు కావాలంటే స్కూటర్ అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు 2 లక్షల కోసం కారు అమ్మిన వాళ్ళు ఉన్నారు ఉద్యమ సందర్భంలో ఇలా ఒకరోజు 1000 కోట్లకు పడగలెత్తింది ఏం వ్యాపారాలు చేసిండ్రు ఏం ఫ్యాక్టరీలు పెట్టిండ్రు ఎక్కడికి వెళ్ళి మాటలు కోడలు దాడుతూ ఉన్నాయి కానీ చెప్పినటువంటిది ఏ ఒక్కటి కూడా ముందుకు పోవలేదు 100% ఒకటి నీళ్ళు ఇచ్చినాం 100% నీళ్ళు ఇచ్చిన దాన్ని ప్రాజెక్టులు ఇచ్చిన దాన్ని మేము సమర్థిస్తాం తప్పు పట్టాం కానీ దాని వెనుక అవినీతి ఎంత ఉంది ఇలా రకరకాల ఇలా ధరణి ద్వారా కూడా ధరణిలో కూడా చాలా సంస్కరించాల్సిన అవసరం ఉంది ఇలా పేదవాళ్ళు ఇలా 100,000 మంది అసైన్మెంట్ ల్యాండ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఇలా సంవత్సరాల గడిచిన వాళ్లకు పాస్బుక్ లేదు రైతు బంధు లేదు రకరకాల నిరుద్యోగ యువకులకు పరీక్షలు పెడితే వాళ్ళు అప్పులు చేసి మంగళసూత్ర తల్లిదండ్రులు మంగళసూత్రాలు అమ్మి కూడా ఆస్తులు అమ్ముకొని పరీక్షలు రాస్తే అవి నీరు గారిపోయిన మళ్ళా చేసే పరిస్థితి అంటే ఏం చేస్తారు ఇన్ని 100,000 మంది విద్యారంగాన్ని పూర్తిగా మర్చిపోయారు గొప్ప చదువుకున్నోళ్ళు విద్య ప్రాధాన్యతనే మర్చిపోయారు అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలా 100% లీటర్సీ దేవుడరు ఎక్కడేసి గొంగళ అక్కడే ఉంది తెలంగాణ ఉద్యమంలో యువకులు విద్యార్థులు ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు మళ్ళీ అదే విద్యార్థులకు అదే యూనివర్సిటీలకు 10 సంవత్సరాల పట్టించుకున్న పాపన పోలే వైస్ ఛాన్సలర్ లేరు పోస్టింగ్లు లేవు అపాయింట్మెంట్ లేవు అన్ని ఖాళీలు ఇలా పేద విద్యార్థులు 100,000 రూపాయలు అప్పులు చేసి ఆస్తులు మీ ప్రైవేట్ కాలేజ్ చదువుతా ఉన్నారు డొనేషన్లు కట్టలేక ఇలా పేదవాళ్ళు మీకు గొప్పగా మేము హాస్పిటల్ కట్టినామంటారు కొత్త రోజుకు ఒక ప్రైవేట్ హాస్పిటల్ కలుస్తా ఉన్నాయి 100,000 రూపాయలు ఫీజు కడతా ఉన్నారు రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా మార్చారు మీరిచ్చే రైతు బంధు మీరిచ్చే పెన్షను రాష్ట్రాన్ని తాగుబోతు చేసి ఇలా వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చిన ఆదాయాన్ని ఒకవైపు హాస్పిటల్కు ఒకవైపు విద్యాసంస్థలకు ఒకవైపు తాగుడుకు ఉన్న ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చింది ఇది వాస్తవం అందుకనే తెలంగాణ అమరవీరులు తెలంగాణ సమాజం కోరుకున్నది ఇటువంటి పరిపాలన కాదు రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది ఇలా 1 కోటి రూపాయలు ఉంటే తప్ప ఎన్నికల్లో నిజమైనటువంటి ప్రజాస్వామ్యవాదులు నిజాయితీపరులు పోటీ చేసే పరిస్థితి లేకుండా 100 కోట్లు మాకు తెలియదు ఎన్ని ఖర్చు పెట్టింది మున్నగోళ్ళు ఎంత పెట్టింది హుజురాబాద్ ఎంత పెట్టింది తెలియదా ఎన్నికల్లో వచ్చినాయి ఇదైనా గొప్ప పరిపాలన వాళ్ళు గొప్పగా నీతులు చెప్తారు భారతదేశానికే మా బీఆర్ఎస్ ఆదర్శం ఎందులో దీనిలోనా అవినీతి ఆదర్శమా
సీలు పెట్టి ఎత్తేడన ఆదర్శమా దేని ఆదర్శం అందుకనే 100% ఈ ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ఉంది అందర్ని కూడగట్టే కార్యం చేస్తున్నాం ఇప్పుడు పిసిసి అధ్యక్షుల వారు ప్రస్తావించినటువంటి అయితే పార్టీ గ్రామ ఆహ్వానించడం జరిగింది మిగతా మిత్రులతో మాట్లాడి త్వరలోనే మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం 100% ఈ రాష్ట్రం నుంచి ఈ బిఆర్ఎస్ పార్టీ దేశంలో కాదు రాష్ట్రంలోనే ఉండకుండా చేసేటువంటి కార్యక్రమం చేస్తాం అందరికి నమస్కారం జూపల్ గారు బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఉన్న పార్టీ కాంగ్రెస్ అనే భావిస్తా ఉన్నారు మరి ఎంతకంటే ఆహ్వానం అందింది కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు ఖరారు అయిందంటున్నారు కాంగ్రెస్ అనే భావిస్తారా ప్రత్యామ్నాయం నేను ఒకటే స్పష్టత గతంలో చెప్పిన మళ్ళీ చెప్తాను గతమే మళ్ళీ చెప్తాను ఇంకా కొంత సమయం ఉంది ఇంకా కొంత సమయం ఉంది మీరే చూస్తారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దు ప్రజలు తెలియపరుడు 1978 లో ఆనాడు ఇందిరా హయాంలో అనామకులను పెడితే వేలవడుతో గెలిచింది ఒకటే అంశం ఆనాడు ఇందిరాగాంధీ ఇష్యూ 1983 లో ఎన్టీ రామారావు పార్టీ పెడితే ఆనాడు కూడా అనామకులను పెట్టిన వేలవడుతో గెలిచింది అదే పరిస్థితి ఈ రోజు కూడా ఒకటే అంశం ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండు అవినీతిమయం చేసిండు ప్రజాస్వామ్యాన్ని కాలరాసిండు ప్రజాస్వామ్యాన్ని పాతరేసిండు ఇటువంటి చాలా అంశాలు ఉన్నాయి ఈ అన్ని అంశాల పట్ల ఇలా ఆనాడు ఇంత గొప్ప ప్రచార సాధనాలు లేవు ఈ టీవీలు లేవు సోషల్ మీడియా లేదు ఇంత పెద్ద పేపర్స్ లేవు ఈరోజు అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలు తెలివైన వాళ్ళే 100% ఎప్పుడెప్పుడు వస్తుందా ఎన్నికలు అనేది చూస్తూ ఉన్నారు కర్రు వాళ్ళు కేసీఆర్ గారు 10 సార్లు ఇప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు మళ్ళీ లేవకుండా పెడతారనేటువంటిది కూడా చాలా తప్పు రోజు ఓకేనా థ్యాంక్ యూ.